మరలా కూడా పాపం మన నాని గారు చాలా డిప్రెషన్తో చాలా ప్రెస్ట్రేషన్తో ఏవండి నాని గారు అసలు ఎందుకు మీకు అంత డిప్రెషన్ అంత ప్రెస్ట్రేషన్ ఎందుకు వచ్చింది ఓహో నిన్న అమరావతిలో జరిగిన సంఘటనని బట్ట ఏవండి మన రైతన్నది రైతల ఆవేదన మీకు అర్థం కావటం లేదా మరి గత డిసెంబర్ నుంచండి పాపం మన అమరావతి రైతులు వాళ్ళ ఆవేదన ఏంటి వాళ్ళ ఆవేశం ఏంటి వాళ్ళ ఆక్రోధన ఏంటి వాళ్ళు అసలు ఎందుకు ఈ ఉద్యమం చేస్తున్నారు అని తెలుసుకోకుండా ఏదో సామెత చెప్తారు చూడండి అత్త సొమ్ముడు అల్లు అల్లుడు దానం చేసినట్టు వాళ్ళ రైతుల్ని పేదవాళ్ళకి ఇచ్చేస్తానని దానం చేయటానికి మీరెవరండి కాబట్టి మీకు బాగా సన్మానం చేశారనుకుంటావు ఓహో ఈరోజు మళ్ళీ మా చంద్రనని అటువంటి ఇంగ్లీష్ మాటలు మీరు మాట్లాడటానికి కారణం ఆప్రెస్టేషనా తప్పు నాని గారు మీరు అలా మాట్లాడకూడదు ఒక్కసారి ఒక్కసారి మీరు ప్రశాంతంగా కూర్చొని చక్కగా మనస్ఫూర్తిగా ఒక్కసారి మీరు అన్న మాటలు మీరు విన్నారంటే మీ మీద మీరే ఉమ్మేసుకుంటారు ప్రామిస్గా చెప్తున్నారండి మీకు ఒక సిస్టర్ లాగా చెప్తున్నాను ఏమండోయ్ నానీ గారు ఏం మాట్లాడుతున్నారండి మీరు అమరావతి ఆడబిడ్డలను పట్టుకొని సోషల్ మీడియాలో వాళ్ళు చెప్పినటువంటి మాటలను పట్టుకొని ఏం మాట్లాడుతున్నారండి మీరు మీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదండి అమరావతి ఆడబిడ్డలు కనుక మీ ఆడపిల్లల్ని కూడా మీరు ఇటువంటి పనులే చేయించి ఇంతవరకు రాజకీయ రంగంలో మీరు పైకి ఎదిగారా అంటే మీ ముఖం మీరు ఎక్కడ పెట్టుకుంటారండి వాళ్ళని పట్టుకొని అర్ధరాత్రి పూటల వీధుల్లో తిరిగేవాళ్ళు అర్ధరాత్రి పూట వాళ్ళు వచ్చేసి ఆ చెడ్డ పనులు చేసుకునే ఆడపిల్లని మాట్లాడటానికి అసలు ఎలా మాట్లాడుతున్నారు నాని గారు నాని గారు అంటేనే అది ఎంత మన వాళ్ళందరూ ముద్దుగా పెట్టుకునే పేరుకు విలువ లేకుండా చేసేస్తున్నారండి మీ వల్ల వైఎస్ఆర్ గారి పార్టీకి అపకీర్తి ఆ నాని అనే పేరుకు కూడా మీరు అపగిత తీసుకొస్తాం చాలా తప్పు నాని గారు మీరు చాలా కంట్రోల్లో ఉండి మాట్లాడాలని తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు మీకు మేము ప్రేమతో హెచ్చరిస్తున్నాం ఏంటండి మీరు చెప్పేటువంటి మాటలు ఈ రోజు మీ నోటితో మీరే అంటున్నారు చంద్రబాబు గారు ఎటువంటి వాడో నేను డిక్కర్లు వేసుకునేటప్పటి నుంచి చూస్తున్నానని యాహండోయ్ నాని గారు మరి మీకు ప్యాంట్లు వేసుకునే వయసు వచ్చినాక ఆ చంద్రబాబు గారు ఆశీస్సులతోనే మీరు ఎలా అండి పొలిటికల్ లైన్ లోకి వచ్చారు మరి మీరు ఒక శాసనసభ సభ్యుడిగా ఆయన బ్లెస్సింగ్స్ తోనే మీరు ఎలాంటి పైకొచ్చారు నిక్కర్లు వేసుకున్న వయసు నుంచి చంద్రబాబు గారిని మీరు చూస్తుంటే మీరు ప్యాంట్లు వేసుకున్న వయసులో ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు చంద్రబాబు గారు ఏంటో తెలియకనే మీరు అక్కడ ఉండి మీరు రాజకీయ రంగంగా ఎదిగారా అవకాశపు వాదు మాటలు మీరు మాట్లాడకండి ఈ రోజు ప్రజలందరూ అంటున్నారండి ఇంకా చాలా మర్యాదగా చెప్తున్నాం న్యాయస్థానాలు మీకు మొట్టికాయలు మాత్రమే వేస్తున్నాయని ప్రజలందరూ ఏమంటున్నారో తెలుసా న్యాయస్థానాలు మీ మీద పేడ నీళ్లు కొడుతున్నాయని చెప్తున్నారు ఇప్పటికే మీరు ఒక జ్ఞానోదయం అనేది లేకుండా మీరు చేసిన తప్పులు చేసుకోకుండా అమాయకపులైన ఆడపిల్లల్ని న్యాయాన్ని మాట్లాడే వాళ్ళని ప్రతిపక్ష నేతలుగా ఉండి ప్రజల పక్షాన్ని నిలబడే వాళ్ళని కుక్కలు పందులు అని చెప్పని మాట్లాడటానికి అసలు మీది నోరేనా అండి వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి